వెల్కమ్ టు శ్రీ విద్య మై డియర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ విద్యార్థి తల్లిదండ్రులకు నమస్కారం ముఖ్యంగా విద్యార్థి తల్లిదండ్రులకు విద్యార్థులకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి నేను ఇప్పుడు ప్రజెంట్ వీడియో పంపిస్తున్నాను సో ముఖ్యంగా ఏంటంటే ప్రజెంట్ డేస్లో కరోనా మూలంగా స్టూడెంట్స్ మీతో పోటే ఉంటున్నారు దే ఆర్ కంప్లీట్లీ స్టేయింగ్ ఎట్ హోమ్ ఆల్ డేస్ ఫుల్ డే బికాస్ ఆఫ్ కరోనా ఐ మీన్ మీకు తెలుసా విషయం అయితే ఈ డేస్లో మీరు ఈ పిల్లలు ఇలా ఊరికే ఉండిపోతే మాత్రం తప్పు అలా అని చెప్పి చదువు కోసం తిట్టొద్దు కొట్టద్దు చక్కగా మనం ఫ్రెండ్లీగా వాళ్ళకి నేర్పించాలి ఎందుకంటే కంప్లీట్గా ఇలా చదువుకున్నా ఉంటే ఇబ్బంది అని చెప్పి మనం అనుకున్నాం ఆల్రెడీ జరుగుతున్నాయి క్లాసెస్ సో నా వీడియో క్లాసెస్ మనం మంచి మంచి షార్ట్ కట్స్ మ్యాథ్స్ పంపించినా అది జస్ట్ పెర్ డే వన్ ఆర్ టూ వీడియోస్ వస్తాయి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే ఉంటుంది కానీ ప్రభుత్వం వారు మన ప్రభుత్వం వారు అద్భుతంగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు డిడి దూరదర్శన్ ఛానల్ చెప్తగిరి యాదగిరి డీడీ దూరదర్శన్ యాదగిరి యాదగిరి ఛానల్లో దూరదర్శన్ ఛానల్ యాదగిరి డిటిహెచ్ అయితే సెవెన్ జీరో టూ అనుకోండి ఛానల్ నెంబర్ కూడా అయితే ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను చూసాను క్లాసెస్ చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి అద్భుతంగా ఎలా అంటే ఎంత అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు అంటే పేరెంట్స్ చిన్న ప్రాబ్లం జరుగుతుంది ఇక్కడ ఏమవుతుందంటే ఆ టైంలో సీరియల్ వస్తుంది అనుకోండి కొంతమంది దయచేసి తప్పుగా అనుకోకుండా కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఈ క్లాసెస్ టీవీ ఈ ఫోన్ తీసుకెళ్ళి బా స్టూడెంట్కి ఇచ్చేసి మీరు లోపల కూర్చొని చూసుకునే వాళ్ళకి లోపల పంపించేసి పేరెంట్స్ చక్కగా టీవీ పెట్టుకుని ఆ టీవీ ఛానల్ చూస్తే అది ఐ మీన్ సీరియల్స్ చూస్తున్నారండి దయచేసి అలా చూస్తే పిల్లవాళ్ళు పాడైపోతారండి ఈ టైంలో చిన్న చిన్న వాళ్ళ కోసం మీరు ఎన్నో శాక్రిఫైస్ చేస్తారు యాజ్ ఏ పేరెంట్గా ఇలాంటివి తప్పకుండా చేయాలి ఎందుకంటే ఈ టీవీ ఛానల్లో వచ్చే క్లాసెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి నేను క్లాస్ చూశాను ఒక సిక్స్త్ క్లాస్ అమ్మాయి గాలి గురించి మంచి అది ప్రయోగం చేసి చూపించింది గాలికి బరువు ఉందని ప్రూవ్ చేయడం కోసము టీడీ దూరదర్శన్ ఛానల్లో అది ఎలా చూడండి ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ స్టూడెంట్స్కి మార్నింగ్ లెవెన్ టు ట్వెల్వ్ రూమ్ అంటే థర్టీన్త్ నుంచి జూలై థర్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఈ క్లాసెస్ ఈ షెడ్యూల్స్ పక్కాగా ఫాలో అవుతాయి అని మన అనౌన్స్మెంట్ ఇచ్చారు గవర్నమెంట్ వారు ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్కి లెవెన్ టు ట్వెల్వ్ మధ్యాహ్నం మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు జరుగుతాయి అలాగే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్కి ట్వెల్వ్ నూన్ నుంచి వన్ వరకు మధ్యాహ్నం గంట పన్నెండు గంటల నుంచి రెండు గంట వరకు జరుగుతాయి అయితే ఇక్కడ ఒక విషయం గ్రహించాలి మీరు ఈ టైంలో మీకు చక్కగా లెవెన్కి వర్క్స్ అయిపోతే ఎవరో పేరెంట్ ఒకరు ఇద్దరు ఒకరు బయట వర్క్కి డ్యూటీకి కానీ బిజినెస్ కానీ వెళ్ళిపోయిన అనదర్ పేరెంట్ ఉంటారు ఆ పేరెంట్ కూడా స్టూడెంట్తో పాటు కూర్చోండి ఏమైంది కూర్చుని చక్కగా మీరు అలా చూడండి ఏమైపో దానివల్ల మీకు నష్టం ఏం లేదు కదా మీరు కూర్చుంటే స్టూడెంట్ కూడా ఇంకా ఇంట్రెస్ట్గా వాళ్ళు నేర్చుకుంటారు దయచేసి పిల్లల కోసం మీరు కొన్ని కొన్ని శాక్రిఫైస్ ఇచ్చి ఆల్రెడీ చాలా ఎక్కువ శాక్రిఫైస్ చేస్తారు ఇలాంటి చిన్న చిన్నవి కూడా మీరు చేయాలి దట్ ఒక విషయం ఏంటంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు ఓన్లీ ట్వల్వ్ టు వన్ ఓన్లీ వన్ అవరే కాకుండా దాని ముందు కూడా ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ క్లాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఎందుకంటే ఈ థర్డ్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి థర్డ్ క్లాస్ వాళ్ళకి సెకండ్ క్లాస్ క్లాసెస్ వినడానికి ఆప్షన్ లేదు ఇప్పుడు జనరల్గా స్కూల్కి వెళ్తే థర్డ్ క్లాస్లో ఉంటాడు థర్డ్ క్లాస్ నేర్చుకుంటాడు కానీ సెకండ్ క్లాస్లోకి వెళ్ళి నేర్చుకోవడం అవ్వదు కదా ఇప్పుడు మంచి అవకాశం దిస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ద చిల్డ్రన్ చక్కగా చాలా బాగుంటున్నాయి చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి ఏదో మూవీ చూసినట్లే ఉంటుంది వీరి ఒక రఫ్ బుక్ దగ్గర పెట్టుకోమండి ఏమైనా వీలైంది చక్కగా నోట్ చేసుకోవడానికి బాగుంటుంది అలానే సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాస్ వాళ్ళకి టూ టు త్రీ పిఎం చూడండి సిక్స్త్ క్లాస్ పిల్లవాడు ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ లెసన్స్ చక్కగా వినే అవకాశం దొరుకుతుంది వీడికి కూడా టూ టూ త్రీ ఇది ఒక్కటే కాకుండా వీటి దీన్ని ముందు టైం కూడా చూసు కూర్చుంటే వన్ అవర్ ఇది ఒక వన్ అవర్ ఇది ఒక వన్ అవర్ టూ అవర్స్ అనేది వాళ్ళకి ఎక్కువేం కాదు స్కూల్లో ఎయిట్ నుంచి టెన్ అవర్స్ స్పెండ్ చేసేవాళ్ళు ఇక టీవీ దగ్గర జస్ట్ వన్ అవర్ కూర్చుంటాడు చక్కగా లంచ్ చేస్తాడు మళ్ళీ టూ టూ త్రీ వన్ అవర్ వన్ అవర్ బ్రాక్ బ్రేక్ ఉంటుంది మళ్ళీ టూ టూ త్రీ కూర్చుంటే అద్భుతంగా ఉంటుంది ఆ టైంలో పేరెంట్స్ కంప్లీట్గా నేను కూర్చోమని అన్నట్లే పేరెంట్స్ని చక్కగా కూర్చొని స్టూడెంట్స్ సెట్ అయ్యే వరకు ఉండి చక్కగా తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి పనిచేసుకుని మళ్ళీ మధ్య మధ్యలో కూర్చుంటే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇది మంచి ఆపర్చునిటీ పేరెంట్స్కి కూడా మీ స్టూడెంట్ ఎలా ఉంటున్నాడు అసలు ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడు ఆ స్కిల్స్ ఎలా ఉన్నాయి చక్కగా వింటున్నాడు లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ వినట్లేదు అంటే తప్పకుండా వింటారండి మీరు వింటే వాళ్ళు మీరు కూర్చోండి మీరు చక్కగా మీ సీరియల్ పెట్టుకుని వాళ్ళకి ఫోన్ ఇచ్చి లోపలి కూర్చొని ఆన్లైన్ క్లాసెస్ ఏదోదో క్లాసెస్ చేసుకో అంటే వాటి పాడైపోతాడు దయచేసి మంచి ఆపర్చునిటీ చూడండి ఎయిత్ అండ్ నైన్త్ క్లాస్ వాళ్ళకి త్రీ టు ఫోర్ క్లాసెస్ జరుగుతున్నాయి అనుకుందాం ఎయిత్ అండ్ నైన్త్ క్లాస్ వాళ్ళు టూ టూ త్రీ కూడా కూర్చోవాలి చక్కగా వన్ టూ టూ మధ్యలో లంచ్ చేసేస్తారు సిక్స్ వాడు సిక్స్త్ అండ్ సెవెంత్ అయిపోయినప్పటికీ ఎయిత్ అండ్ నైన్త్ క్లాస్ వాళ్ళు సిక్స్త్ క్లాస్ వింటే అసలు సూపర్ రిక్యాప్యులేషన్ అవుతుంది పునర్విమర్శ అవుతుంది కాబట్టి పేరెంట్స్ ఈ విషయాన్ని గ్రహించాలి ఇది ప్రభుత్వం ఇస్తున్న ఈ మంచి ఆపర్చునిటీ అసలు నేను ఏమంటానంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం మార్చుకోవాలి ఎస్ మనకున్న ఫెసిలిటీస్ని ఉపయోగించుకోడు వాడే తెలివైన వాడు అవుతాడు వాడే గొప్పవాడు అవుతాడు వాడుకున్న సోర్సెస్ని ఉపయోగించుకుంటే వాడు గొప్పవాడు అవుతాడు అంతేగాని మనకి ఏదో రావాలి ఏదో చేయాలి అని అంటే అలా ప్రెసెంట్ డేస్లో స్కూల్స్ పెట్టడం కుదరదు కాబట్టి ఒక ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవాలి ఓకేనా తర్వాత నేను నెక్స్ట్ క్లాస్లో చక్కగా పర్సంటేజెస్ మంచి చాప్టర్ స్టార్ట్ చేస్తాను ఈ పిల్లలకి అసలు కంటి చూపుతో ఆన్సర్ పెట్టడం అనమాట షార్ట్ కట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అండ్ షార్ట్ కట్స్లో మల్టిప్లికేషన్స్ చేయడం ఇక్కడ నుంచి అన్ని మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి సో మన యూట్యూబ్ ఛానల్ కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పేది వేరు ఇలా అన్ని సబ్జెక్ట్స్ ఉండవు నా దగ్గర కాబట్టి మీరు ఇది చూసుకుంటూ నా యూట్యూబ్ ఛానల్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ లోపే యూట్యూబ్ ఛానల్ అయిపోతుంది సో రమాయినట్ ఇది ఉంటే స్టూడెంట్స్ చక్కగా ఉపయోగపడుతుంది ఈ విషయాన్ని పేరెంట్స్ చక్కగా పిల్లలకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళతో పాటు మీరు కూర్చోవాలి పేరెంట్స్ మాట పిల్లలు వినట్లేదంటే ముందు పేరెంట్ తప్పుగా అనుకోకుండా అంటే ఒక మాట చెప్తాను పేరెంట్స్ ముందు మీ మాట మీరు వినాలి ఐ మీన్ మదర్ మాట ఫాదర్ ఫాదర్ మాట మదర్ వింటే వాళ్ళు ఎదురుగా పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు పిల్లలు కూడా మీ మాట వింటారు మీరేమో మేడ ఫాదర్ని మదర్ ఎదురించి మదర్ని ఫాదర్ ఎదురి పిల్లలు చూస్తారు వాళ్ళు మీ ఇద్దరిని ఎదిరిస్తారు తప్పుగా అనుకోవద్దు దయచేసి అందరు పేరెంట్స్ ఇలా ఉంటారని చెప్పను కొన్ని కొన్ని చోట్ల మన చిన్న చిన్న విషయం విషయాలు మీరు నెగ్లెక్ట్ చేస్తారని ఏదో కొన్ని కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను మీరు నాకంటే పెద్దవారు మీకు తెలియదు చెప్పట్లేదు బట్ నేను స్టూడెంట్ పేరెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మన ఛానల్ మన ఛానల్ మోటో అదే కాబట్టి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అన్ని విషయాలు మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం సో చక్కగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు బై డూయింగ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారాను మీరు షేర్ చేయడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు సో ఇలాగ నేను మీ కోసము మీ మన స్టూడెంట్స్ కోసము కృషి చేస్తూ డ ఈ ఛానల్ డెవలప్మెంట్ అండ్ మన స్టూడెంట్ డెవలప్మెంట్ కోసం నేను వర్క్ చేస్తానని చెప్తున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్